సుహృజనులందరికీ మురళీకృష్ణ చెంగుటూరి నమస్కారం. ఈ సుందరకాండ పారాయణ విధానం చెప్దామని చెప్తున్నాను. సుందరకాండ పారాయణ చేయాలని చాలామంది చూస్తూ ఉంటారు. అయితే దీనికి పారాయణ విధానం ఏమిటి, మొదటగా ఏమి పారాయణ చేయాలి, సుందరకాండ వాల్మీకి శ్లోకములు మాత్రమే పారాయణ చేయాలి, ఇది మీరు హిందీ లిపిలో ఉన్నా తెలుగు లిపిలో ఉన్నా తమిళ లిపిలో ఉన్నా వాల్మీకి రాసినటువంటి శ్లోకాలను మాత్రం పారాయణ చేస్తేనే సంపూర్ణ ఫలం దక్కుతుంది, మిగిలినవి చేస్తే ఫలం దక్కదా ట్రాన్స్లేషన్ అవి దక్కుతుంది, అయితే దీని అంత దక్కదు, ఎంతో కొంత మాత్రం దక్కుతుంది. ఏ విధంగా చేసినా అయితే ఏదో కథ చెప్పినట్టు చెప్తూ ఉంటారు ప్రవచనాల్లో 5 నిమిషాల్లో, ఆ కథ వినడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని మాత్రం మీకు నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అయితే ఏం చేయాలి, మొట్టమొదటగా శ్రీరామచంద్రుడికి కానీ ఆంజనేయ స్వామికి వీళ్ళకి ఏమైనా పూజ చేయగలిగితే చేయాలి, చేయకపోయినా పర్వాలేదు. అయితే మొట్టమొదటి పారాయణ చేయవలసింది బాలకాండలో మొదటి సర్గ, సంక్షిప్త రామాయణం అంతా, రామాయణం అంతా అందులో వివరించారు. ఆ తర్వాత సుందరకాండ సర్గలు 68, ఆ 68 పారాయణ చేయాలి. ఆ తర్వాత రామ పట్టాభిషేక ఘట్టం చేయాలి. రోజు పారాయణ చేసే ముందు విజయమంత్రం చదువుకుని పారాయణ చేయాలి. విజయమంత్రం అంటే జయత్యతి బలు రామో లక్ష్మణసి మహాబల అని 4 శ్లోకాలు కానీ 6 శ్లోకాలు కానీ ఉంటాయి. నేను సెపరేట్గా రికార్డ్ చేసి పెట్టాను, అది విని మీరు చేయొచ్చు, అది పెట్టుకోవచ్చు, వినొచ్చు కూడా. ఆ విజయమంత్రం చేయాలి. ఆఖరిని మాత్రం స్వస్తి వాక్యాలు చెప్పుకోవాలి. ఆ ఆఖరిని చదివిన శ్లోకాలు చదివి స్వచ్ఛ వాక్యాలు చెప్పాలి. అది కూడా నేను ఇక్కడ ఒక రికార్డు పెట్టాను, ఒక ప్రత్యేకమైన ఫైలు, అది కూడా విని చేసుకోవచ్చు. అయితే మొత్తం 3000 శ్లోకాలు దాదాపు కొంచెం అటు ఇటుగా ఉంటాయి, ఇవన్నీ కలిపి చేస్తే అంచేత చేయడానికి సాధ్యం కాదు. మొట్టమొదట్లో చేసే వాళ్ళకి నేనేం చెప్తానంటే రోజు విజయమంత్రం చేసుకోండి, 10 శ్లోకాలు చదవండి. చిన్నపిల్లలైతే 10 శ్లోకాలు, పెద్దవారైతే 20 శ్లోకాలతో చదవండి. నేను 1980లో మొదలుపెట్టినప్పుడు 20 శ్లోకాలు చేసేవాడిని రోజుకి, 3-4 విడతలు సుందరకాండ అంతా 20 శ్లోకాలు చొప్పున చేసిన తర్వాత మెల్లగా 2-3 ఏళ్లకి సరగ రోజుకు ఒక సరగకు వచ్చాను. అది చక్కటి పారాయణం. ఏదైనా కోరిక కోరుకున్నట్టయితే రోజుకి 20 శ్లోకాలు చదువుతూ మీరు ఏది కోరిక కోరుకున్నా న్యాయము ధర్మబద్ధమైన కోరిక నేర్కుంటే కోరుకున్నట్టయితే ఈ సుందరకాండ పారాయణ అయ్యే లోపల తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరుతుంది. ఇంకా తర్వాత మనం మామూలు చిన్న చిన్న కోరికలు నెరవేరిపోయాక నాకు ఇల్లు కట్టుకోవాలని ఉండేది, ఇల్లు కట్టుకోవాలని మొదలుపెట్టాను నేను 80లో. అది 2 సార్లు పారాయణ చేసేటప్పుడు నాకు ఇల్లు కట్టుకోవడం అయిపోయింది, అప్పుడు 20 శ్లోకాలు చొప్పున చేశాను. నాకు అటువంటి చిన్న చిన్న కోరిక నెరవేరాక రోజు కష్టాలు రాకుండా సుఖంగా జరగడానికి కాను రోజుకి ఒక అధ్యాయం పారాయణ, అది అప్పటి నుంచి ఇప్పటిదాకా రోజుకు ఒక అధ్యాయ పారాయణ చేస్తున్నాను. మా పిల్లలకి రోజుకు 10 శ్లోకాలు చొప్పున మొదలుపెట్టాను, వాళ్ళు కూడా ఇప్పుడు రోజుకు ఒక అధ్యాయం చొప్పున, ఒక సర్క చొప్పున పారాయణ చేస్తారు. ఇది విధానం. మొదట్లో రోజు పారాయణ మొదలుపెట్టే ముందు విజయవంతరం, ఆఖరిన స్వస్తి వాక్యాలు. నా ప్రతి రికార్డింగ్ ఫైల్లోనూ ఆఖరి నుండి స్వచ్ఛ ప్రజాభ్య ప్రిపేర్ అయితామని అవే స్వస్తి వాక్యాలు, అవి చదువుకోవాలి. సుందరకాండ పారాయణ అంతా అయ్యాక సమాపన శ్లోకాలు ఉంటాయి, అవి కూడా చదువుకోవాలి. అది కూడా నాది ఒక సెపరేటు రికార్డింగ్ ఫైల్ ఉంది. ఇక ప్రత్యేక కోరికలు, నా ఉద్యోగం పోయింది, ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం రాలేదు, మంచి ఉద్యోగం రాలేదు. రోజుకి 7 సర్గల చొప్పున 10 రోజుల్లో సుందరకాండ పారాయణ చేస్తే దీన్ని సప్తసర్గీ విధానం అంటారు. ఈ సప్తసర్గీ విధానంలో చేస్తే ఎటువంటి వాళ్ళకైనా సరే ఉద్యోగం వస్తుంది. అలాగే కొన్ని ప్రత్యేక సర్గలు ఉన్నాయి. కొందరికి చక్కగా ఫ్యామిలీ నడుస్తోంది, జీవితం నడుస్తోంది, జీతం బాగొస్తోంది, ఆదాయం బాగుంది, లాభాలు బాగున్నాయి, కానీ త్వరలో మనకి నెలలోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో మనకి ఎలినాటిసిన్ లాంటిది వస్తుంది, చెడ్డ దశ వస్తుంది. ఈ దశ ఎలాగా ఆ దశలో పడిపోతారు, ఎలినాటిసిన్ వచ్చినప్పుడు దెబ్బతింటారు. అప్పుడు ఏం చెయ్యాలి అంటే రామాయణ సుందరకాండలో 27వ సర్గ త్రిజరా స్వప్న వృత్తాంత సర్గ, దీని కనుక పారాయణ చేసినట్టయితే ఈ పారాయణకి ముందు చేస్తూ మొదలుపెట్టినప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామో ఈ చేసినంత కాలం ఆ స్టేజ్ నుంచి కిందకి పడదు. మీకు ఎలినాటిసిన్ వచ్చినా ఎటువంటి దుర్దశ వచ్చినా సరే ఈ 27వ సర్గ త్రిజరా స్వప్న వృత్తాంత సర్గ పారాయణ చేస్తుంటే మీ యొక్క స్థాయి అలాగే మెయింటైన్ అవుతుంది. దానికోసం అని చెప్పి కొందరు త్రిజటా స్వప్న వృత్తాంత కథనాన్ని చేస్తారు. కొందరికి డబ్బులు పోతాయి, రాజ్యం పోతుంది, పదవి పోతుంది, వస్తువులు పోతాయి, బంధుత్వాలు పోతాయి, ఇవన్నీ పోయినది ఏదైనా సరే తిరిగి రావాలి అంటే సుందరకాండలో 15వ సర్గని సీతోపలంభ సర్గ అంటారు, సిద్ధి సర్గ అని కూడా అంటారు. అది పారాయణ చేస్తారు. అది పారాయణ చేసినట్టయితే మీకు ఎటువంటిదైనా సరే పోయిన వస్తువు కానీ, రిలేషన్షిప్ కానీ, డబ్బు కానీ, మీకు తిరిగి రాదనుకున్న అప్పిచ్చినటువంటి డబ్బు కానీ, రాజ్యం కానీ, పదవి కానీ,
అన్నీ తిరిగి వస్తాయి. అంతేకాదు ఏమీ లేకపోతే ఒక్క 15వ సర్గ చేసినట్టయితే ధనం బాగా వృద్ధి జరుగుతుంది. ధనం కోసం చేసేటటువంటి సర్గ అది. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మన జీవితంలో మనకు అన్యాయంగా ఎవరో దురన్యాయం చేసి చాలా పెద్ద దెబ్బ కొడతారు. మనం వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాం. వాళ్ళు ప్రభుత్వంలో పెద్ద అధికారులు కావచ్చు, సొసైటీలో బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. అటువంటి వాళ్ళు మనం ఏమి చేయలేకపోతున్నప్పుడు చక్కగా అప్పుడు 26వ సర్గ 26వ సర్గ సుందరకాండలో 26వ సర్గ పారాయణ చేసినట్టయితే మీకు అవతల వాళ్ళకి మీకు కనపడకపోవచ్చు, కానీ అవతల వాళ్ళకి మాత్రం సగిన శిక్ష సాధ్యమైనంత త్వరగా పడుతుంది. శిక్ష మనం చదవగానే పడిపోదండి. వాళ్ళకు కూడా ప్రారంభ కర్మ కావాలి, సంచిత కర్మ అనుభవిస్తూ ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రారంభ కర్మ అయిపోయి వాళ్ళ ప్రారంభ కర్మ ఎప్పుడు వస్తుందో అప్పుడు పడుతుంది. అది ఎప్పుడు వస్తుంది? ఏలినాటి శని వచ్చినప్పుడు, శని మహర్దశ వచ్చినప్పుడు, కుజ మహర్దశ వచ్చినప్పుడు, ఇలాంటి దశలు ఉన్నాయి. అటువంటి వాటి వచ్చినప్పుడు శిక్ష పడుతుంది. మీకు కనపడచ్చు కనపడకపోవచ్చు, కానీ వాళ్ళకి మాత్రం శిక్ష మాత్రం పడిపోతుంది. ఆ 26వ సర్గ పారాయణ దానికోసం చేస్తారు. అలాగే మనం ఎవరికైనా నమ్మకం కలిగించాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలు పెడుతున్నాం, ఇంకోటి ఏదైనా చేస్తున్నాం, ఇంకోటి ఏదో లోన్ అప్లికేషన్ పెట్టాం, వీటికి రావాలి, అవతల వాళ్ళకి మనమే నమ్మకం కలగాలి అంటే 35వ సర్గని పారాయణ చేస్తారు. విశ్వాసోత్పాదనం అంటారు. సుందరకాండలు 30 సర్గ చేసినట్టయితే అవతల వాళ్ళకి మన మీద విశ్వాసం కలుగుతుంది. అలాగే మనకి ఇమీడియట్గా పోయింది ఏదైనా కావాలి అనుకున్నప్పుడు అంగుళీక ప్రధానం 36వ సర్గని మనం పారాయణ చేస్తాం. ఎప్పటికైనా ఎవరి మీదకైనా కొట్లాటకి పెడుతున్నాం, పోట్లాటకి పెడుతున్నాం, యుద్ధంలోకి వెళుతున్నాం, అప్పుడు 42 నుంచి 48 దాకా సర్గ పారాయణ చేసినట్టయితే ఆ విజయంలో వాటిల్లో వస్తుంది. అలాగే బయటికి వెళుతున్నప్పుడు కొన్ని శ్లోకాలు ఉన్నాయి. 13వ సర్గలో మొదటి సర్గలో ఉన్నాయి. ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే అని ఈ శ్లోకాలు చదువుకుని బయటికి వెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మీకు ఒక్కొక్కసారి ఇంటర్వ్యూకి పెడుతుంటారు. గదిలోకి వెళ్ళాక మీరేం మాట్లాడడానికి ఉండదు. అలాగే పరీక్ష రాయడానికి పెడతారు. పరీక్ష హాల్లోకి వెళ్ళా పరీక్ష రాయడం మీదే కావాలి. అక్కడ ఏం చదువుకుంటారు? భగవంతుని ఎలా స్మరిస్తారు? ఇది కూడా సుందరకాండలో ఒక శ్లోకం ఉంది. అది 13వ సర్గలోనే ఉంది. సిద్ధిమ్మే సంవిధాస్యంతి దేవాసర్షి గణాస్త్విహ. సిద్ధిమ్మే సంవిధాస్యంతి దేవాసర్షి గణాస్త్విహ. ఇది చదువుకుని లోపలికి వెళ్ళినట్టయితే మీకు సక్సెస్ అవుతుంది. ఇంటర్వ్యూలో కానీ పరీక్షలో కానీ మీకు ఎంత రావాలో, మీకు ఎంత మీరు చేయగలరో, మీరు యూ విల్ బి ఏబుల్ టు పుట్ అప్ మాక్సిమం పొటెన్షియల్. దేవుడు ఏది చెయ్యండి, అన్నీ మీచే చేయిస్తాడు. మీరు ఎంత ప్రిపేర్ అయ్యారో అంతా మాత్రం చేయగలుగుతారు. ప్రిపేర్ అవ్వండి, చేయలేరు. మీరు ఏం చేయకుండా వెళ్ళి మాత్రం చదువుతానంటే కుదరదు. మీ కృషికి దైవ కృషి, కృష ప్రయత్నము దైవ బలము రెండు కలిస్తేనే కార్యం సిద్ధిస్తుంది. రెండూ ఉండాలి. దైవ బలం కోసం ఇది చేసుకోండి. పురుష ప్రయత్నం మీరు తప్పనిసరిగా చదువుకోవాల్సిందే. మర్చిపోరు, అక్కడికి వెళ్ళి మీరు చదువుకున్నదల్లా గుర్తొస్తుంది. ఇలా ఉన్నాయి. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మొదట్లో 10 శ్లోకాలతో మొదలుపెట్టండి. 1 నుంచి 10, 11 నుంచి 20, 20 నుంచి అలాగ. ఆ సర్గ అయిపోతే నెక్స్ట్ సర్గ, ఆ తర్వాత నెక్స్ట్ సర్గ. రోజుకు 10 శ్లోకాలు. నియమం ప్రకారం చేయండి. ఏది చేసినా ఒక నియమం ప్రకారం. అలాగే ఎక్కడ కూర్చుని చేయాలి? సాధ్యమైనంత వరకు ఉదయం పూట స్నానం చేసి చేయాలి. ఇప్పుడు మనకి పొద్దుటి 10 చేయొచ్చా, 11 చేయొచ్చా? నేను 12 దాకా స్నానం చేయనండి, నాకు కుదరలేదండి. కుదరదు. మీరు చేసినట్టు మాత్రం ఇది ఒక వ్రతం. ఇది వ్రతాన్ని దేన్నైనా నియమం ప్రకారం చేయాలి. పొద్దున్న 4 to 6 అది బ్రహ్మముహూర్తం. బ్రహ్మముహూర్తం టైం, బ్రహ్మ టైం అది, అది మంచి పవిత్రం. తర్వాత 6 to 8 దైవం, అది కూడా మంచిదే. 8 to 10 మనుషులది, అది కూడా పర్వాలేదు. 10 అటాక 12 వరకు రాక్షసులది, 12 నుంచి 2 దాకా పితృదేవతలది. ఇంక ఈ సమయంలో అసురంలో సంధ్య వచ్చిందంటే అసుర సంధ్య రాక్షసులది, అది అప్పుడు ముట్టుకోవద్దు. అంచేది మీరు సాధ్యమైనంత వరకు 8 లోపల చేసేయండి, స్నానం చేసేయండి. చేసేసి మిగిలిన పనికి దేనికైనా వెళ్ళండి. మళ్ళీ చేసి మళ్ళీ స్నానం చేయాలండి. రోజు 2 స్నానం చేస్తే ఏం పాపం లేదండి, చేయొచ్చు. అంచేత మీరు పని గురించి దాని గురించి ఆపకండి. పొద్దున్నే ఇది చేసేసి చేసుకోండి. పొద్దుట పూట చేసుకోవడం మంచిది. నైవేద్యం పెట్టాలా? మీరు రోజు పెట్టచ్చు నైవేద్యం, లేకపోతే మొదలు పెట్టినప్పుడు పెట్టచ్చు, ఆఖరిన పెట్టచ్చు, ఎలాగైనా చేయొచ్చు. మాకు చాలా ముఖ్యంగా ఇమ్మీడియట్గా చేయాలంటే పెద్ద పెద్ద పనులు స్టక్ అయిపోయి ఉన్నాయి, కాంట్రాక్టులో డబ్బు బిల్లులు రావట్లేదంటే ఒక్కరోజులో పారాయణ, ఒక్కరోజులో 68 సర్గలు, బాలకాండ మొదటి సర్గ, యుద్ధకాండ పట్టాభిషేక ఘట్టం, ఇవన్నీ కూడా చదువుకోవాలి అంటే మీ వల్ల కాకపోతే ఎవరైనా చక్కగా చదివేటువంటి బ్రాహ్మణోత్తముని ఒకరిని పిలిచి ఆయనకి దక్షిణ ఇచ్చి చేయండి. అలాగే ఒక్కరోజులో చేసేయమంటే 13 సార్లు నైవేద్యం పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? మొదటి సర్గ అవగానే పెట్టాలి.
మూడవ సర్గ లంకాదేవతని విజయం చేసినప్పుడు పెట్టాలి, తర్వాత ఏమో 15వ సర్గ సీత కనిపించినప్పుడు పెట్టాలి, 27వ సర్గ త్రిజా స్వప్న వృత్తాంతం అయ్యాక పెట్టాలి, అలాగే 35వ అధ్యాయం విశ్వాసం కలిగాక పెట్టాలి, 36వ అధ్యాయం అంగుళీక ప్రధానం అయ్యాక పెట్టాలి, 38వ అధ్యాయం ఆవిడ చూడమని ఇస్తుంది అప్పుడు పెట్టాలి, తర్వాత ఏమో 54వ అధ్యాయం లంకాదహనం పెట్టాలి, తర్వాత 58వ అధ్యాయం హనుమంతుడు వచ్చి మొత్తం అంతా చెప్తాడు వానరులకి అక్కడ పెట్టాలి, తర్వాత రామదర్శనం అయ్యి ఆయనకి చూడమనిచ్చాక 65వ సర్గ అప్పుడు పెట్టాలి, తర్వాత 68వ సర్గలో కూడా నైవేద్యం పెట్టాలి, అలాగే బాలకాండ మొదటి సర్గ పూర్తి చేసినప్పుడు పెట్టాలి, అలాగే యుద్ధకాండలో పట్టాభిషేకం చేయి ఘట్టం పూర్తయినప్పుడు పెట్టాలి. ఈ పొద్దున్న సాయంత్రం దాకా 7 గంటలు నాకు పడుతుంది, కొందరికి తక్కువ పట్టవచ్చు, కొంచెం ఇంకా కొందరికి ఎక్కువ పట్టవచ్చు. అంచేత మధ్యలో భోజనానికి లేచినప్పుడు మహానైవేద్యం పెట్టాలి హనుమంతుడికి, రాముడికి, లక్ష్మణుడికి పెట్టి అది చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే నేనే చేస్తాను తప్పకుండా, చాలా మంచిది. అది 2 రోజుల్లో కూడా చేయొచ్చు. మొదటి 34 సర్గలు మొదటి రోజున, 35 నుంచి 68 సర్గలు 2వ రోజున, అంటే మొదటి రోజున బాలకాండ మొదటి సర్గాను, 2వ యుద్ధకాండలో ఆఖరి సర్గ అవి కూడా పారాయణ చేయాలి. ఇలాగ చేసుకోవచ్చు, ఎవరైనాను చేసుకుని సొంతంగా చేసుకోవచ్చు, ఎవరి చేతన చేయించవచ్చు, చేయించి జాగ్రత్తగా చేసుకోండి. ఇది మీ పారాయణ విధానం కోసం నన్ను అడుగుతున్నారు, అందుకని రికార్డు చేసి పెట్టాను, గ్రహించగలరు.